టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. లో కొంతమంది సెలెక్ట్ కమిటీకి ఇవ్వడానికి అభ్యంతరం చెప్పావు కాబట్టి మేము ఈ బిల్లుని ఉపసంహరించుకుని కొత్త బిల్లు పెడదామని చెప్పారు. అంటే మూడు క్యాపిటల్లు ఉంటుంది. ఇప్పటికే హైకోర్టు ఎక్కడుండాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రిన్సిపల్ సిటీస్ విత్ అమరావతి. దాన్ని మార్చే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదు. అంటే నువ్వు చెప్పిన మూడు పాయింట్లో ఒక పాయింట్ ఎగిరిపోయింది. మిగతా రెండు పాయింట్లలో విశాఖపట్నం లెజిస్లేటివ్ క్యాపిటల్ అయిన అమరావతిలో మరి సిఆర్డీఏ 2014 చట్టాన్ని ఇవాళ నువ్వు రివైవ్ చేసావు కాబట్టి ఆ చట్ట ప్రకారం రైతులందరికీ న్యాయం చేసినప్పుడు మాత్రమే ఏదన్నా తర్వాత అంశాన్ని నువ్వు మాట్లాడగల పరిస్థితి ఉంది. అది లేకుండా నువ్వు మూడు క్యాపిటల్ పెడతానంటే మళ్ళీ అది లీగల్ డిస్ప్యూట్ అవుతుంది. ఎంత ఘోరం అంటే ఏదైనా ఒక బిల్లు ఆమోదించిన తర్వాత గవర్నర్ గారు సంతకం పెట్టాలి. గవర్నర్ గారు సంతకం పెట్టే ముందు అటు అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ ఇద్దరు సంతకం పెట్టాలి ఆ బిల్లు మీద. చైర్మన్ సంతకం లేకుండా నువ్వు గవర్నర్ దగ్గర తీసుకెళ్ళావు ఆ బిల్ని. ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఇవాళ అది కోర్టు ముందు రాకపోతుంది. కోర్టు ఒప్పుకుంది అది. ఇవాళ ఎవిడెన్స్తో సహా మా అడ్వకేటు జంజాల శంకర్ గారు దాన్ని ఇవాళ మాట్లాడే పరిస్థితి. కాబట్టి అది గనక కోర్టులో వెల్లడైతే గవర్నమెంట్ పరువు పోతుంది. అంటే వీళ్ళు ఎంత దారుణాలకి ఒడిగట్టారనేది స్పష్టంగా ప్రజలు కూడా అర్థమవుతుంది. అది తప్పించుకోవడానికి ఇవాళ బిల్లులు విత్డ్రా చేసుకున్నారు. ఏమంటే కౌన్సిల్లో ఇవాళ మాకు బలం పెరిగింది కాబట్టి మేము ఏమైనా చేసుకోవచ్చని. దీన్ని మేమేం చెప్తున్నామంటే బిల్లులో చేసిన పద్ధతిలో ఉన్న అవకతవకతలు, రెండోది బిల్లులోని అంశాలు, రెండింటిని మేము ఛాలెంజ్ చేసాం. కాబట్టి బిల్లులో ఉన్న డిఫెక్ట్స్, అంటే బిల్లును ఆమోదించడంలో మీరు చేసిన పొరపాట్లన్నీ మీరు ఒప్పుకున్న బిల్లు డ్రా చేసు విత్డ్రా చేసుకున్నారు, కానీ బిల్లులో అంశాలని మేము వదిలిపెట్టలేదు. ఇవాళ సిఆర్డీఏ 2014 చట్టం అమల్లో ఉంది కాబట్టి మా ఆ చట్టానికి సంబంధించి కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ అనే పదం మీద ఏమాత్రం రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందనే అంశం మీద కానీ కేసులు అలాగే ఉంటాయి. కాబట్టి ప్రజలకి అలాగే ఆ రాజధాని రైతులకు కూడా మేము విన్నవించేది ఏంటంటే మన పోరాటంలో మొదటి మెట్టు ఎక్కాం. ఇవాళ కేంద్రంలో కూడా మోడీ గారు ఏమన్నాడు, నేను రద్దు చేస్తున్నాను మూడు వ్యవసాయ బిల్లు. అంటే రైతులు ఏమిటి గారు, దీన్ని మాకు రాజ్యాంగ భద్రత కావాలంటే నెక్స్ట్ సెషన్లో నేను పెడతానన్నాడు. అప్పుడు దాకా మా ఉద్యమం సాగుతుందన్నారు రైతులు. కాబట్టి అక్కడ రైతుల విజయం, ఇక్కడ ప్రజా విజయం. అంటే చట్టసభల్లో చేయలేని పోరాటాలు ప్రజా పోరాటంలో సాధించడం జరిగింది. నీకు మెజారిటీ మోడీ గారు కూడా ఫుల్ మెజారిటీ ఉంది, ఆయన బిల్లు రద్దు చేస్తాడు ఎందుకని, పోరాటం. ఇక్కడ నీకు ఫుల్ మెజారిటీ ఉంది ఎందుకు రద్దు చేసావు, పోరాటం. కాబట్టి ప్రజా పోరాటానికి ఎవడైనా తలకొంచుతుందే, నీ మెజారిటీ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేట తప్ప ఆ బిల్లులు ప్రజా ఆమోదం లేకపోతే ప్రజా పోరాటంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇది గమనించాలి. కొంతమంది చెప్తున్నారు మంత్రులు ఇది ఇంటర్వెల్ అని. నేను ఆ మంత్రులకు చెప్తున్నా ఇంటర్వెల్ తర్వాతే వీళ్ళని దెబ్బలు తగులుతాయి, ఇంటర్వెల్ ముందుకు తగలవు. ఇంటర్వెల్ తర్వాతే వీళ్ళనికి దెబ్బలు తగలటం అరెస్ట్ అవ్వడం జరుగుద్ది. కాబట్టి మీ పరిస్థితి కూడా అంతే. ఇది ఇంటర్వెల్ అని మీరు భావిస్తే తర్వాత దెబ్బలు తగిలేది ఇబ్బంది పడేది కూడా మీరే మేము కాదు. ఎందుకు మేము ఈ పోరాటం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి రాజధాని ఇలాగే మీరు ఉంచాలి, అభివృద్ధి చేయండి. అభివృద్ధిని కాదు వికేంద్రీకరణ చేయండి. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లో ఉన్న వనరులు బట్టి మీరు అభివృద్ధి చేయండి. దాన్ని మేము ఎప్పుడు కాదని లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంటు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను రెండు వేరు వేరు అంశాలు కాబట్టి మరి వైసీపీ నాయకులు కూడా గమనించాలి. ఎందుకంటే దీన్ని రాజకీయం అయ్యింది కాబట్టి ప్రజల్లో ఆమోదం ఎంతవరకు వచ్చిందని మీరు కూడా గ్రహించి మీ నాయకుడికి చెప్పగలిగే సలహాలు చెప్పండి. లేదంటే ఈ ఉద్యమం ఇలాగే ఉంటుందని చెప్పి నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాజీ మంత్రి అలాగే సీనియర్ అడ్వకేట్ అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా
దీని మీద ఎంతో కష్టపడి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వెరిఫై చేసి మరి హైకోర్టులో ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మా అడ్వకేట్ చెంజాల రవిశంకర్ గారు కూడా దాదాపు 8,500 డాక్యుమెంట్స్ దాంట్లో ఫైల్ చేయడం జరిగింది. ఆయనకు కూడా పార్టీ తరఫున పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన విధానం బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్రనాథ్ గారు, అదేవిధంగా ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగం రైట్గా మనం చూస్తూ ఉన్నాం. కొత్త బిల్లుతో మళ్ళీ సభ